హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టాటా విస్టా తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ కార్స్ని సేల్ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మీరు ఎక్కడున్నా సరే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ జిల్లాలో ఉన్నా సరే నా దగ్గర ఉన్న కార్లు అయితే నేనే వీడియో తీసి పెడతాను జరిగింది. చెక్ చేసుకొని మొత్తం ఒకవేళ మీరు లాంగ్ ఉంటే మీ కార్లు బాగున్నాయనుకుంటే స్క్రీన్ పైన ఉన్న మా వాట్సాప్ నెంబర్కి మీ కార్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపితే మా ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నేను పెట్టిన సెకండ్ హ్యాండ్ కార్ వీడియోస్ మీ మొబైల్కి వెంటనే నోటిఫికేషన్గా రావాలనుకుంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోకి తెలుసుగా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ టాటా విస్టా ఎల్ఎక్స్ వేరియంట్. ఫ్రెండ్స్ ఇందులో ఎల్ఎస్ ఫస్ట్, తర్వాత ఎల్ఎక్స్ వస్తుంది, తర్వాత విఎక్స్ వస్తుంది. ఫ్రెండ్స్ ఎల్ఎస్ అంటే ఫస్ట్ వేరియంట్ అన్నమాట. ఎల్ఎక్స్ వచ్చేసి ఇందులో టీడీఐ ఇంజన్. ఇది ఇందులో వచ్చేసి ఎల్ఎక్స్లో ఇన్బుల్ట్ అంటే కంపెనీతోనే మ్యూజిక్ సిస్టమ్ అనేది వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి వస్తాయండి దీంట్లో. ఓకేనా, ఇది ఎల్ఎక్స్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2013. ఫ్రెండ్స్ ఈ కార్ సీ బుక్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2028 దాకా అయితే ఉంది. ఫ్రెండ్స్ కొంతమంది తెలియదు 2028 తర్వాత కార్ పక్కన పడేయాలేమో అనుకుంటారు, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను తర్వాతకి 5 సంవత్సరాలు అయితే రెన్యువల్ చేయించుకోవచ్చు. అందుకు అయ్యే ఖర్చు మాత్రం 3000 నుంచి 3500 దాకా అయితే అయింది. ఫ్రెండ్స్ ఈ కార్ సీ బుక్ వ్యాలిడిటీ 2028 దాకా అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 155,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫ్రెండ్స్ ఈ రీడింగ్ అయితే జెన్యున్ రీడింగ్, ఈ కారు ఎటువంటి కిరాయిలకి తిరిగిన కార్ అయితే కాదు, జెన్యున్ రీడింగ్ అండి. 155,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫ్రెండ్స్ ఈ కారు ఫ్యూయల్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. ఫ్రెండ్స్ ఇది డీజిల్ కారు. ఈ కారు గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఈ కార్కి ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండి. కార్కి ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్. ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ముందుగా నా దగ్గరికి ఏ కార్ వచ్చినా పావు గంట ఆ కార్ని మొత్తం చూసి నేను చెక్ చేసుకునే పెట్టడం అయితే జరిగింది. ఈ కార్కి ఇంజన్ చూసుకున్నా నేను. కారు ఇంజన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ఇబ్బందులు అయితే మీకైతే లేవండి, ఎక్కడి నుంచో నన్ను నమ్ముకొని వస్తారు. అందుకనే నేను 1-10 సార్లు అయితే చూసుకొని చెప్తాను. ఫ్రెండ్స్ ఈ కార్కి అయితే ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. ఇంజన్ ఆయిల్ గేజ్లో నుంచి ఎటువంటి గ్యాస్ కానీ ఎటువంటి ఆయిల్ కానీ బయటికి తినడం అలాంటివి అయితే లేవు. ఇంజన్ పరంగా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. అలాగే కార్ బాటమ్ వర్క్ అండి. మీరు కార్లో వెళ్తుంటే ఇంటీరియర్లో సౌండ్స్ వస్తూ ఉంటాయి, అలాంటి సౌండ్లు అయితే ఈ కార్లో అయితే ఎక్కువగా అసలు లేవు. కార్కి అయితే ఎక్కువగా లేవు. బాటం వరకు చాలా బాగుంది. ఫుల్ సస్పెన్షన్ అయితే చేపించుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఫ్రంట్ షాక్ అబ్జర్వర్స్ కూడా కొత్త అండి రెండు. అలాగే లోయర్ బాల్ జాయింట్లు అవన్నీ మార్చారంట ఓనర్ గారు. అలాగే ఈ కార్ టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కారు ఓనర్ గారు అయితే కారుకి చాలా పెట్టుబడి అయితే పెట్టారు. ఒక్కొక్కటి చొప్పున చేపించుకున్నారు, చాలా పెట్టుబడి అయితే చేపించుకోవడం జరిగింది, పెట్టడం అయితే జరిగింది ఈ కార్కి. ఫ్రెండ్స్ కార్ టైర్స్ చూసుకున్నట్లయితే కారు 4 టైర్లు కూడా ఎంఆర్ఎఫ్ కంపెనీ న్యూ టైర్స్ అండి, కొత్త టైర్లు. ఇది వేపించిన తర్వాత కూడా 2000-3000 తిరిగిందంట ఈ కారు ఓనర్ గారు. అలాగే కార్ మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి 18 నుంచి 20 దాకా అయితే మైలేజ్ వస్తుంది. కొన్ని కార్లు 22 దాకా వస్తాయి, కానీ నేనైతే యావరేజ్ మైలేజ్ అనేది చెప్తున్నాను. మీరు నీట్గా స్లోగా ఒక పద్ధతిగా తోలుకుంటే మైలేజ్ అనేది మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఈ కార్ మైలేజ్ అయితే 20 దాకా మైలేజ్ వస్తుంది. మీరు మంచిగా తోలుకుంటే 1-2 అటు ఇటుగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఈ కార్ ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉందండి. ఏసీ విషయానికి వస్తే ఈ సెకండ్ ఓనర్ గారు తీసుకున్న తర్వాత ఏసీ కొద్దిగా మంచిగా రావట్లేదంట. అయితే ఏసీ మెకానిక్ దగ్గరికి వెళ్తే ఏసీ కిట్ కొద్దిగా పోయిందంటే ఏసీ ఫుల్ కిట్ అనేది మార్పించుకున్నారు. 23,000 పెట్టి ఏసీ ఫుల్ కిట్ అనేది మార్పించుకొని ఏసీ అయితే చేయించుకున్నారు. ఈ కార్లో ఉన్న ఏసీ సిస్టమ్ అంతా మొత్తం కొత్త అయ్యే ఫ్రెండ్స్. ఏసీ మాత్రం చిల్డ్ ఏసీ ఉంది. ఏసీ పరంగా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు, చాలా బాగుంది. అలాగే ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్, కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. పవర్ స్టీరింగ్ అనేది కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే పవర్ విండోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. పవర్ విండోస్ అయితే ఫ్రంట్ 2 పవర్ విండోస్ ఉన్నాయి, అవి కూడా కంపెనీతో వచ్చినటువంటి పవర్ విండోస్ అయితే ఉన్నాయి. బ్యాక్లో అయితే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవటమే ఈ కార్కి ఫ్రెండ్స్. అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ అలాగే ఈ కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఏం రావండి ఇది టాటా అప్పుడు వచ్చిన కారు కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఏం రావు 2013 లో వచ్చిన కారు కాబట్టి ఫ్రెండ్స్ సీట్ కవర్స్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి నేనైతే కారు మొత్తం అయితే చూపిస్తాను సీట్ కవర్స్ 100% లో 80% అయితే సీట్ కవర్స్ చాలా బాగున్నాయి ఫుల్ మ్యాటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ కారు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సారీ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది 2022 ఫిబ్రవరి దాకా అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది అలాగే ఈ కార్ మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి 2013 కదా ఫైనల్స్ కూడా రాదు నాకు తెలిసి అయితే ఈ కార్కి అయితే ఫైనల్స్ రాదు అన్న మళ్ళీ ఫైనల్స్ ఇప్పిస్తావా అని నన్ను అయితే ఎవరు అడగకండి ఈ కార్ మీద ప్రస్తుతం ఫైనల్స్ లేదు ఫైనల్స్ కూడా రాదు ఫ్రెండ్స్ ఈ కార్ని అయితే ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే జరిగింది వాడటం అయితే జరిగింది ఏది సెకండ్ ఓనర్ అయితే ఇక ఫస్ట్ ఓనర్ ఎలా తొలిందన్నది అయితే నాకైతే తెలియదండి సెకండ్ ఓనర్ చెప్పిన దాన్ని బట్టి అయితే నేను చెప్తున్నాను చాలా కార్ని అయితే చాలా ఇట్రా ఇట్రా కార్ని అయితే చాలా నీట్గా ఉంచుకున్నానని అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఈ కారు ఓనర్ గారు సెకండ్ ఓనర్ కొన్నప్పుడు మాత్రం అన్ని గ్లాసెస్ 2013 ఈ గ్లాసెస్ వచ్చేసి సెకండ్ గ్లాస్ వచ్చి 2014 గ్లాస్ అయితే ఉందండి దానికి అంటే ఈ ఓనర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాతే ఆ గ్లాస్ అయితే వేసిందంట అన్న ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను గ్లాస్ మారిందన్నారు నేనే చూసా గ్లాస్ ఏందన్న మారిందంటే అది నేను కొన్నప్పుడు అంతే వచ్చింది అది అంతే ఉంది నేనే చెప్దాం అనుకుంటున్నా మీరు అడిగారని అన్నారు అలాగే డోర్ లైనింగ్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయండి అయితే నాకు తెలిసి అక్కడ ఏమన్నా ఒక బైక్ కానీ ఏమన్నా తగులుండొచ్చేమని నా అవగాహన నేను అనుకుంటున్నా గ్లాస్ పగులుంటే గ్లాస్ అనేది మార్చడం ఏమైనా జరిగి ఉండొచ్చు కానీ డోర్ల లైనింగ్ కానీ బానెట్ లైనింగ్ కానీ అంచులు అంటారు వాటిని ఆ లైనింగ్ అనేది చాలా చాలా బాగుంది రస్ట్ కూడా అయితే ఎక్కువ రాలేదు బండికి అక్కడక్కడ కొద్ది కొద్దిగా 100% లో 2% అనేది కొద్ది కొద్దిగా వచ్చింది ఫుల్ రాలేదు అదే డోర్కి కూడా ఫ్రంట్ డోర్కి కొద్దిగా అనిపించింది రస్ట్ 1-2% అనిపించింది అలాగే బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 2013 కారు కాబట్టి ఈ కారుకి అయితే అక్కడక్కడ లైట్గా టచ్అప్స్ అయితే జరిగాయండి ఎందుకంటే గీతల బడతనం అనేది కామన్ ఇవాళ కొత్త కారు బయటకు వస్తే షోరూంలో నుంచి గీతలు అనేది పడతాం కామన్ అండి కొంతమంది ఏంటంటే అట్లే దోలుతారు కొంతమంది ఏంటంటే ఎప్పటికప్పుడు టచ్అప్లు అనేది చేయించుకుంటారు అంత మాత్రం బండి బాగలేదని అయితే అనుకోకండి బండి మాత్రం చిన్న చిన్న టచ్అప్లు అయితే జరిగాయి ఈ కారు బాడీకి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 2,20,000 రూపాయలు చెప్తానండి ఈ కారు ఓనర్ గారు ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ అయితే మళ్ళొకసారి చెప్తున్నా 2,20,000 రూపాయలు ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు బార్గెనింగ్ కూడా ఉంది బార్గెనింగ్ కూడా ఉందంటే ఎక్కువ అయితే లేదండి కొద్దిగానే బార్గెనింగ్ ఉంది ఫ్రెండ్స్ ఈ కారు పెట్టుబడి అయితే ఎక్కువ పెట్టి చేయించుకున్నారు కారు ఓనర్ గారు అందుకనే 2,20,000 రూపాయలు అడుగుతారు ఇయే బండ్లు ఇంకా తక్కువ రేట్లలో కూడా ఉంటాయి ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చే కార్లు నేను అన్నీ చెక్ చేసుకుని పెడతా నా దగ్గర ఉండే కార్లు నేను చెప్తున్నాను క్వాలిటీని బట్టి రేటు ఉంటుందండి మోడల్ని బట్టి కాదు రేటు ఉండేదిరా క్వాలిటీని బట్టి అనేది రేటు ఉంటుందండి ఇదే బండి ఇంకా మీకు తక్కువ రావచ్చు 1,40,000కి రావచ్చు 1,50,000కి రావచ్చు కానీ పెట్టుబడి అనేది మళ్ళీ చేయించుకోవాలని చాలా అవుతాయి ఫ్రెండ్స్ టైర్లు వచ్చేసి 20,000 రూపాయలు పెట్టి దాదాపు 18-20,000 పెట్టి టైర్లు వేయించారు ఏసీ కిట్ ఒక 23,000 పెట్టి చేయించారు ఈ కారుకి తర్వాతకి వచ్చేసి బ్యాటరీ ఒకటి దీనికి ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉందన్నమాట ఈ బ్యాటరీ వేయించారు ఇంకా చిన్న చిన్న సీట్ కవర్స్ కూడా ఓనర్ గారు వేయించుకున్నారంట చాలా ఖర్చు పెట్టి అయితే ఈ కారుని అయితే చేయించుకున్నారు 2,20,000 రూపాయలు అయితే చెప్తున్నారు బార్గెనింగ్ అయితే కొద్దిగా ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఇవ్వటం జరిగింది ఫోన్ చేసి కనుక్కుంటే కాస్ట్ లాస్ట్ కాస్ట్ ఏందనేది నేను మీకు చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ కారు ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచలో ఉందండి అంటే ఈ కారు అయితే భద్రాచలం ఉంది అసలుకి వీడియో తీపించుకోవడానికి అయితే వచ్చింది మీకు ఎవరైనా కావాలంటే నేనైతే మీరు వచ్చేటప్పుడు కారు అయితే తెప్పియటం జరిగింది కారు మొత్తం అయితే చాలా బాగుందండి మీరు తీసుకోవాలి నడుపుకోవాలి అంటే కారు అయితే చాలా బాగుంటుంది లేదు నాకు తక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఆ కార్లు వేరుంటాయి దానికి ఉన్న రిపేర్లు కూడా అంతే ఉంటాయి జస్ట్ ఈ కారు తీసుకొని నడుపుకోవటమే అంతేగాని అది చేపియాలి ఇది చేపియాలని అయితే మీకు లేదు చాలా నీట్గా ఉంది పెయింటింగ్ అనేది 2013 కదా కొద్దిగా లైట్గా షేడ్ అయింది మరి ఓవర్గా షేడ్ కాలే లైట్గా షేడ్ అయింది ఫ్రెండ్స్ ఓకేనా కింద టైటిల్లో నా నెంబర్ ఇచ్చా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి అన్న నీ కెమెరాకి చెయ్యి అడ్డుపడుతుంది ఓకే ఫ్రెండ్స్ కారు మొత్తం అయితే చూపిస్తాను సెలవు వచ్చేయండి ఫ్రెండ్స్ కారు ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తున్నాను ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ కారుకి అయితే సింగిల్ కీ అనేది ఉంది సింగిల్ కీ అయితే ఉంది సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది మంచి వర్కింగ్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కారు టాటా విస్టా ఎల్ఎక్స్ వేరియంట్ కారు ఉన్న లొకేషన్ కూడా తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచలో ఉంది ఫ్రెండ్స్ కారు ఫ్రంట్ పార్ట్ అనేది ఒకసారి చూడండి కారు నెంబర్ వచ్చేసి AP20 AU1369 అండి
फ्रेंड्स कार बानेट मीद डेंट्स सुट्टलु गानी स्क्रैचेस गानी एक्कुवगा लेवंडि चाला नीटुगा उंदि हेडलाइट्स अयिते लाइट्गा षेडिंग अय्यंडि लाइट्गा वंदलो ओक 70% अयिते बागुन्नायि 70% फाग लैंप्स अयिते लेवु ई कारुकि एलईडी लाइट्स अयिते पेट्टिच्चारु ई कारुकि बंपर मीद लाइट्गा अयिते चिन्न चिन्न स्क्रैचेस उन्नायंडि फ्रेंड्स ఒకసారి కార్ కి లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి కార్ కి లెఫ్ట్ సైడ్ లో బంపర్ కి అను బాడీకి కొద్దిగా లైట్ గా స్క్రూ ఫిట్టింగ్స్ అయితే ఉన్నాయండి టైర్లు చూడండి కొత్త టైర్లు అండి నాలుగు కూడా టైర్లు కూడా వేపించుకోవాల్సిన అవసరం అయితే లేదు మీరు ట్యూబ్లెస్ టైర్స్ ఫ్రెండ్స్ కార్ బాడీకి లెఫ్ట్ సైడ్ లో లైట్ గా అయితే స్క్రాచెస్ ఉన్నాయి సొట్టలు అలాంటివి అయితే ఏం లేవు వెనకల్ టైర్ కూడా సీల్ టైర్లండి ఫ్రెండ్స్ కార్ లైనింగ్ కూడా చూడండి ఒకసారి డోర్ లైనింగ్ వెనకల్ డోర్ కూడా లైనింగ్ అయితే చాలా బాగుందండి అలాగే రియర్ వ్యూ అనేది ఒకసారి చూడండి రియర్ లో ఎటువంటి సొట్టలు గాని ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి స్క్రాచెస్ లైట్ లైట్ గా ఉన్నాయి అక్కడక్కడ ఫ్రెండ్స్ ఈ కార్ 2013 కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరైనా కొనుక్కోవచ్చు అటు ఆంధ్రప్రదేశ్ గాని ఇటు తెలంగాణ గాని ఎవరైనా కొనుక్కోవచ్చు టాటా విస్టా LX వేరియంట్ టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బ్యాక్ ఈ లైట్స్ ని వచ్చేసి టెయిల్ ల్యాంప్స్ అంటారండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా నీటిగా ఉన్నాయి బంపర్ మీద అయితే స్క్రాచెస్ ఉన్నాయండి లైట్ గా వెనకల గ్లాస్ వచ్చేసి కూడా 2013 అండి ఫ్రెండ్స్ అలాగే కార్ కి రైట్ సైడ్ వీవింగ్ అనే చూపిస్తున్నాను ఒకసారి చూడండి బ్యాక్ టైర్ చూడండి సీల్ టైర్ అలాగే ఫ్రంట్ టైర్ కార్ కి రైట్ సైడ్ లో స్క్రాచెస్ కూడా ఎక్కువ లేవు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సొట్టలు అయితే ఏం లేవండి కార్ మీద అయితే చిన్న చిన్నై కనపడి కడపనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఒకసారి డోర్ లైనింగ్ అనేది చూడండి ఫ్రెండ్స్ యాక్సిడెంట్ అయితే ఈ మొత్తం టచ్ అప్లు చేపిటం అంటే ఇది వెల్డింగ్ చేపిటం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగా రస్ట్ అయితే వచ్చిందండి రస్ట్ ఫామ్ అయ్యింది బ్లాక్ ఇక్కడ ఫ్రంట్ డోర్ కి అయితే కొద్దిగా మక్కు పెట్టి ఇడ మన రీపెయింట్ అనేది పడ్డట్టు ఉంది లైట్ గా पिलर्स एटువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉన్నాయండి ఈ కారుకి బ్యాక్ లో అయితే మాన్యువల్ విండోస్ ఏ ఈ రెండు విండోస్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సీట్ కవర్స్ కూడా మీరు వేపించుకోవాల్సిన అవసరం లేదు మీరే నాకు ఫోన్ చేయండి అలాగే కారుకి ఫుల్ మ్యాటింగ్ కూడా ఉందండి फ्रेंड्स ఈ కార్లో స్టీరింగ్ కి కంట్రోల్స్ ఉంటాయి వాయిస్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అనేవి ఈ కార్లో అయితే స్టీరింగ్ ఉంటాయి డాష్ బోర్డు కూడా చాలా నీట్ గా అయితే ఉంది ఇంటీరియర్ చాలా బాగుందండి ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే వాడారు ఈ కార్ని అయితే ఫ్రెండ్స్ బ్యాక్ లో అయితే మాన్యువల్ విండోస్ ఏ ఉన్నాయండి ఫ్రెండ్స్ డిక్కీ చూపిస్తాను డిక్కీలో కొద్ది ఐటమ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే 40% ఉంది మామూలుగా ఇట్లా చూడండి స్టెప్నీ టైర్ అయితే 40% ఉంది అలాగే డిక్కీలు అయితే రస్ట్ అయితే రాలేదు ఇవన్నీ ఉన్నాయి తీయాలంటే ఇబ్బంది అయ్యింది
చూడండి డిక్కీ లైనింగ్ కూడా చాలా బాగుందండి లైనింగ్ కూడా అంటే యాక్సిడెంట్లు అనేవి ఏం కాలేదు ఈ కారుకి పెద్ద పెద్ద యాక్సిడెంట్లు సైడ్ డోర్కి అయితే మన నాకు తెలిసి ఏదో తగిలినట్టు ఉంది వెనకల డోర్కి అంతే గాని పెద్ద పెద్ద అబ్రామ్స్ డ్యామేజ్ అవటం అట్లాంటి అయితే పిల్లర్ డ్యామేజ్ అవటం అట్లయితే లేదండి అన్న బానే తెత్తుదా బానే తెత్తు फ्रेंड्स ఒకసారి చూడండి ఈ కారుకి అబ్రామ్స్ అనేది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెల్డింగ్ కూడా చేయలేదు వెల్డింగ్ అనేది చేయలేదు యాక్సిడెంట్ అయిన కార్లకి వెల్డ్ చేసి ఉంటాయి అబ్రామ్స్ చాలా నీట్గా ఉన్నాయి పట్టీ కూడా చూడండి ఫ్రంట్ పట్టీ అనేది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ కారుకి బ్రేక్ లైనర్స్ కూడా ఈ మధ్యనే వేపించారు వారం కింద బ్రేక్ లైనర్స్ కూడా వేపించుకోవాల్సిన అవసరం లేదు एसी किट चूडंडी कोत्तदी इदी 23000 25000 पेट्टी चेपिचारंट अलागे बैटरी कूडा कोत्त बैटरी अंडी फ्रेंड्स इंजन अनेदी ओकसारी स्टार्ट चेसी चूपिस्ता मीकु इंजन स्टार्ट चेसी एवरु चूपिंचरंडी यूट्यूब चैनल लो उन्न वाळ्ळु एंदुकंटे अम्मुकोवाली डब्बुलु रावाली कमीशन अनेदी बयटपडालनि उंटदी मनम अयिते आ रकं कादंडी అమ్మాలి మంచి బండి ఇప్పియాలి 10 సార్లు అన్న అనుకోవాలి 10 మందికి నా గురించి చెప్పాలని నేను అనుకుంటాను బండి బాగలేకపోతే నాకు నచ్చకపోతే మాత్రం అవతలకి వెళ్ళిపోమంట నా వల్ల కాదన్న నేను పెట్టలేను అన్నంట ఇంజిన్ వరకు బాగుంటే మాత్రం ఎమ్మటే అది వీడియో తీసి పెడతాం అయితే జరిగింది ఇంకోటి బాగా సొట్టలు ఉన్న కార్లు కూడా అయితే నేను పెట్టను ఎందుకంటే నా మనస అనేది గ్లాస్ లెక్క ఉంటది అలాగే కార్లు కూడా గ్లాసులు లెక్క ఉండాలని నేను అనుకుంటాను फ्रेंड्स कार अच्छे स्टार्ट चूपा रेल स्टार ट्रबल लेदा फ्रेंड्स इंजन का अभी एक् उ पोजिशन अभी चला बहुनाई सारे कार स्टार्ट चूपा अना सार स्टार्ट चूसर कहीं सिंगि सेल्फ कार स्टार्टी एट स्टार ट्रबल की हारन रीसे वेप्चार पेद हारन अब वे 2500 3000 दाका अंत फुल लोडेड अभी वेप्चको कारकते नड़पोटमे अना सर आपन्ना फ्रेंड्स हारन रीसे वेप्चार अभी कहीं केवल नड़पोटमे कम चप्चा अवसर अच्छे लेके फ्रेंड्स मलोकसारी स्टार्ट मीकसम बंडी स्टार्टिंग ट्रबल अला इंजन आयल गेज आयल गैस यानी चूपिस्ता ओके चूसर का फ्रेंड्स सिंगल सेल्फ कार स्टार्ट फ्रेंड्स चूसर कदा अना बना पना फ्रेंड्स चूसर कदा इंजन आयल गेज नीचे एटुवंटि आयल गानी एटुवंटि गैस गानी बैठक रावट्लेदु इला कार्ले नेनैते पेडतानु मिम्मल्नि मोसं चेयडानिकि सी बुक मिम्मल्नि मोसं चेयडानिकि इगोनंडि बैटरी रीसेंट गा एपिचारु ई बैटरी मिम्मल्नि मोसं चेयडानिकि अबद्धालु माटलु अनेदि नेनु माट्लाडनंडि उन्नदि उन्नट्टुगाने नीटिगा चूसि चेप्तानु देवुडि दयवल्ल ఆ భగవంతుడి దయ వల్ల నన్ను కూడా నమ్మి ఎక్కడెక్కడి నుంచో లాంగ్ నుంచి అయితే వచ్చి తీసుకుంటున్నారు కానీ కొన్ని వీడియోలు అయితే చేయలేకపోతున్నాను వాళ్ళ అన్నయ్య వద్దలే అంటారు కొన్నేమో నైట్ అయిపోతున్నాయి కార్లు తీసుకెళ్లిపోతారు నా దగ్గర ఉన్న కార్లు హ్యాపీ నాకైతే నన్ను నమ్మినందుకు ఇక్కడైతే అరే నాకైతే డబ్బు ముఖ్యం కాదండి నాకు మీరు మీకు మంచి కార్లు ఇప్పేయాలన్నదే నాకు ముఖ్యం మీరందరూ బాగుండాలని కోరుకుంటా నేను ఒక్కటే చెప్తున్నాను మీకు మీరు కారు తీసుకున్నారంటే అంటే మీరు జాగృతగా పక్కన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కార్ను మంచి చూసే వాళ్ళు ఒక 10 రూపాయలు ఎక్కువైనా తీసుకోండి కారు 10 రూపాయలు అంటే 10000 20000 ఎగస్ట్రా ఉన్నా తీసుకోండి మంచి కార్ అయితే తీసుకోండి వాళ్ళు ఒకటి పసాలు చెప్తారు మీకు అర్థమైంది చూడంగలని క్వాలిటీ ఏందని బాగలేని కార్లు తక్కువకొస్తే గానీ చాలా ఇబ్బందులు పడతారండి కార్లు దానికి టైర్లు పోటమో ఇంజన్ బోర్ అవటమో మెయిన్ ఇంజన్ పోతే చాలా రిస్క్ పడతారు ఆ టైం మనం స్పెండ్ చేయలేము ఊరికే మెకానికల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి ఇబ్బందులు పడతా ఉంటాం అందుకనే మీకు నమ్మకమైన మనుషులు ఎవరన్నా ఉంటే
నేను చెప్పింది కాదు, నా దగ్గర తీసుకున్నా మనం నమ్మకంగా ఇప్పిస్తాం. వేరే ఏరియాలో లాంగ్ లో ఉంటారు కదా కొంతమంది, పాప నా లెక్క నిజాయితీగా చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి నమ్మకస్తులు చెప్తే కార్లు మంచిగా ఉంటే తీసుకోండి, 10,000, 20,000, 30,000 కాడ ఆలోచించకండి. నమ్మకంగా ఇప్పించే వాడి దగ్గర తీసుకోకుండా వేరే వాడి దగ్గర తీసుకోండి. అంటే కొంతమంది నమ్మకంగా ఇప్పిరు, నా కమిషన్ వచ్చిందా మనం బయటపడ్డామా అన్నట్టు ఉంటారు. అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే మీరు చాలా బాధపడతారు. కారు తెలియని వాళ్ళు, నేను అనేది తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళు నమ్మకస్తుల దగ్గరే కారు తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలని, అందరూ బాగుండాలి, నేను అందిట్లో నేను ఉండాలి. ఫ్రెండ్స్, మీరు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తప్పకుండా హెల్మెట్ అనేది, బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ అనేది తప్పకుండా వాడండి. నాకైతే కొన్ని మాటలు రావు చెప్పాలంటే మాట తడబడతా ఉంటుంది, నెత్తి ఉంటుంది నాకు. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మాస్క్ వాడండి, బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ అనేది వాడండి అండి, ప్లీజ్ అండి. మొన్న 1 వీక్ వీడియోలు తీయలేదు, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, ఆ బైక్ మీద వెళ్తూ తల పగిలి చనిపోయిండు. అప్పుడు ఆ నుంచి కొద్దిగా నా మనసు మైండ్ కూడా డల్ అయిపోయింది. బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ అనేది వాడండి. అలాగే కారులో వెళ్తే మాత్రం సీట్ బెల్ట్ అనేది తప్పకుండా పెట్టుకోండి, చాలా సురక్షితం సీట్ బెల్ట్ వాడటం వలన. ఎందుకంటే దాంట్లో ఉన్న వాళ్ళకే తెలిసిద్ది సీట్ బెల్ట్ పెట్టుకొని ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయితే, ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా హై స్పీడ్లో యాక్సిడెంట్ అయితే ఈ తల అనేది ముందుకొచ్చి మన స్టీరింగ్ రాడ్ ఉంటుంది, ఈ రాడ్ గుచ్చుకొని ఈ ఏరియా మొత్తం డ్యామేజ్ అయ్యి చనిపోయే అవకాశాలు ఉంటాయి. అదే సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏమైందంటే సీట్కి అతుక్కొని ఉంటారు మీరు, ఎటువంటి డ్యామేజ్ కాదు మీ బాడీ, అయితే చాలా సురక్షితంగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పీవీసీ మున్న ఉంటా. బాయ్, జై హింద్.